अंदर की नमस्कार पत्रिका मित्री जगत्य जिला पत्रिकेय अंदर जगत्य जिला न्याय सेवाधिकार संस्थ तरफ अंदर नमस्कार इंत जगत्य जिला एमएलएससी मतमे उड़ा लीगल सर्वीसेस कमीटी उड़े मन को 33 जिला तरह 33 जिले की 33 जिला न्याय सेवाधिकार संस्थ जी मोहन चीफ जस्टिस इनाग्रेट जरिए अंदर भागना जगत्याल डिस्ट्रिक्ट लीगल सर्वीसेस अथारिटी कॉन्स्टिट्यूट दाने प्रकार डीएमएससी कार्यक्रम जगत्याल जिला व्यक्त जरूरी अंदर मन पीडीजे गार मैं डीएलएससी चेयरमैन गारीएलएससी की सेक्रेटरी उ प्रती जिला की सेक्रेटरी इक सीनियर्स इंचार्ज सेक्रेटरी पे डीएलएससी कार्यक्रम विस्तृत प्रजल्ल की डीएलएससी कार्यकलापाल चटाल अवगाहन सदस्य इवीं कार्यक्रम दादी अंदर डीएलएससी सहकारी कार्यक्रम प्रजा चेरा रेप राबोये 11वें तारीख फिब्रवरी रोज नेशनल लोकदल दादा भाग विस्तृत प्रचार प्रजी लोकदल अवगन कल सवेश चेयरमैन डीएलएससी प्रिंसिपल विश्वजी गार जिला न्याय सभा संस्थ पे रेल इन मूड संवस नागो जातीय लोक अदालत निर्वहितबड़ता दाटो मोदी जातीय लोक अदालत फिब्रवरी 11वें तारीख जो मन दूट जातीय लोक अदालत द्वारा राजी की फिट केसेस अजी चेयर जरूरत मुख्य नेगोशियबल इंस्ट्रूमेंट्स एक्ट केस चाली पेंडिंग अवतल व्यक्ति कोर्ट अभी प्रूव चाल अमौंट कटा अदे न्याय सेवाधिकार संस्थ कल अवकाश विनियोगुनी जातीय लोक अदालत द्वारा राजी पड़ते एंत सेट केस व्यक्ति की डबल रूप में इस्ते अला के राजी चुस्टा की इधक मंच प्लाटा अलागे एदो अला कोई संवसाल वाल विवेन कला अलागे डबू वृधा चुस्कने कंटे अवतल व्यक्ति तो मंटा राजी कुछ लोकदाल द्वारा अला के पिष्कटे पेंडेंसी तग्तनी अलागे वाले यानी जो अलगे का बैंक लोन आवड़ी कटले चार मेफाटर्स उठर अला वो एटी वे वील कड़ता मल्ल वाल प्रापर्टी पागटने वाटे बैंक अमौंटी लोकदाल द्वारा एंत वन टाइम सेटलमेंट क वायदा पद्धति मीद वाल इंट्रस्ट वेव चार बैंक वाल अला के लोकदाल द्वारा परष्कुटे यानी मुख्य जातीय लोकदाल गुरी प्रजलचा बाध्यता मेटर मेम अभी केवल प्रिंटेड एलक्ट्रॉनिक मीडिया द्वारा प्रजोकेगल सो मेरता डीएलएससी फाम अर्वा फस्ट जातीय लोकदाल सो जगत्याल पटना सर्वीस ग्राम ग्राम जी करोना वर्ष टू इयर्स पूर्ति नड़वक ओल पेंडेंसी अंत बूपअप ఇప్పుడు ప్రెజెంట్ హైకోర్టు గేమ్ ఏంటంటే 2018 వరకు రిజిస్ట్రేషన్ కేసులన్నింటినీ కూడా ఈ 2023 చివరికల్లా 2018 కేసులు అవజేశారు ఇప్పుడైతే 2017 వరకు రిజిస్ట్రేషన్ కేసులన్నింటినీ కూడా మనము డిస్పోజ్ ఆఫ్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు
సార్ జ్యుడిషియల్ ఆఫీసర్ అంతా మార్నింగ్ 10:30 నుంచి 5 వరకు కోర్ట్ హాల్లో కూర్చొని అడ్వకేట్స్ కోఆపరేషన్ తోటి పార్టీ ఫిన్యాన్సింగ్ అంతటిని కూడా తగ్గించుకుంటుంది. అలాగే మీ అందరికీ తెలిసి జగిత్యాల జిల్లాలో ఇంతకుముందు నక్సల్స్ ప్రభావం ఎక్కువ ఉండి చాలా కేసెస్ పెండింగ్ ఉండిపోయి వాళ్ళు కోర్టుకు రాకపోవడం వల్ల ఎన్బిడబ్ల్యూస్ చాలా వాటిలో పెండింగ్ ఉంది. సో ఇప్పుడు పోలీస్ వారి సహకారం తీసుకొని అలాంటి పాత కేసుల్లో ముద్దాయిలు కానీ కోర్టుకు రాకపోతే మేము షూటింగ్ నోటీస్ ఇచ్చి అలాగే వాళ్ళ గురించి గ్రామ చావళ్ళలోని టామ్టామ్ వేయించి వాళ్ళని ప్రాబ్లమ్ అఫెండర్ కింద డిక్లేర్ చేస్తాం. అలాగే వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఏమైనా ఉంటే వాటి మీద పోలీస్ వాళ్ళు ప్రొసీడ్ అవ్వమని చెప్పి 83 సిఆర్పిసి కింద అటాచ్మెంట్ నోటీస్ ఇస్తాం. అలాగే సాక్షులు తీసుకొని వచ్చి వాళ్ళ చేత దాన్ని లాంగ్ పెండింగ్ కేసు కింద దానికి నెంబర్ ఇచ్చి ఎప్పుడైనా ఫ్యూచర్లో పోలీస్ వారికి ఆ ముద్దాయి తారసిపడినప్పుడు అక్కడికక్కడే వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొచ్చే విధంగా ప్రొసీజ్. సో ఇప్పుడు అన్ని కోర్టులు కూడా ఆ వర్క్ దీనితోటి పట్టిన అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు పాత కేసులు అన్నీ అయిపోతే అందరం కూడా ఫ్రీ అయ్యింది. ఆ రకంగా అతను గ్రామ గ్రామానికి వచ్చి చెప్పారు. సో వాటికి ఇంట్రెస్ట్ చూపించింది మేమైనా ఇప్పుడు ప్రోగ్రామ్స్ పెట్టి వెళ్తూ ఉంటే మార్నింగ్ అయితే అందరూ కూడా పనుల్లోకి వెళ్ళిపోతారు అనేసి ఎవరు ఉండట్లేదు. సాయంత్రం పూట ఇవ్వలేసరికి మీకు తెలుసు ఇప్పుడు పల్లెలు అందరం కూడా ఉదయం అంతా కష్టపడతారు, సాయంత్రం అందరం కూడా డ్రింక్ చేసి వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఆ రకమైన సందర్భాలు చెప్పారండి. ఇప్పుడు వీలైన మటుకు ఎప్పుడు ఏదైనా స్పెషల్ డేస్ వచ్చినప్పుడు కాలేజెస్కి స్కూల్స్కి అలాంటి వాటికి వెళ్ళి వాళ్ళని చేస్తాం. మీరు ఇంకా మీరు పబ్లిక్లో ఎక్కువ మూవ్ అవుతుంటారు కాబట్టి ఏ ఏరియాలోని వాళ్ళకి ఇలాంటి అవగాహన కావాల్సిన ఏరియాలు మీరు ఐడెంటిఫై చేసి చెప్తే మేము సాటర్డేస్ కూడా వచ్చి చెప్తాం. ఇప్పుడు ఏమైందనంటే మీ అందరికీ తెలుసు ఈ 33 జిల్లాలు చేశారు ఫస్ట్ తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆఫీసర్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ లేరు. ఇది యాక్చువల్గా ఇప్పుడు లీగల్ సర్వీసెస్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సెక్రటరీ గారు ఉంటారు. మిగతా ఇంతకుముందు 5 జిల్లాల్లో 10 జిల్లాల్లో వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేసేవారు కనుక వాళ్ళకి ఈ లీగల్ లిటరసీ క్యాంప్స్ చేయడం అనేది వాళ్ళ ప్రైమరీ జాబ్. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా జ్యుడిషియల్ డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తారు కంపల్సరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ బెంచ్. సో ఎప్పుడైనా సాటర్డేస్ లేదు ఇంకా మామూలు ప్రజలకి ఈ అవకాశం తెలుసుకునే ఆవశ్యకత ఉంది అనేసి మీరు ఫీల్ అయినప్పుడు మీరు తప్పకుండా ఆ విలేజెస్ని నోటిఫై చేసి చెప్తే మీరు తప్పకుండా